Hi friends, welcome back to our channel SV Kitchens. Friends, నేను ముందు వీడియోలో కొన్ని సారీస్ వాటి వర్క్ బ్లౌజెస్ చూపించాను. ఇప్పుడు ఇంకొన్ని సారీస్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను ప్లెయిన్ బ్లూ కలర్ సారీ మీద పర్పుల్ కలర్ కుందన్స్ వైట్ కలర్ స్టోన్స్ తో అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్స్ లాగా చేశాను. పైట అంచున ఇలా కుచ్చులు వేశాను. ఈ సారీ మీదకి నేను పర్పుల్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ చూడడానికి చాలా బాగుంటుంది కదా, అందుకే నేను సారీ మీద పర్పుల్ కలర్ కుందన్స్ తో వర్క్ చేశాను. షోల్డర్ దగ్గర ఇలా పీకాక్ డిజైన్ వర్క్ చేశాను. ఇది షోల్డర్ దగ్గర వస్తుంది. దేర్ ఆర్ టూ పీకాక్స్ వచ్చాయి, ఒక పెద్ద పర్పుల్ కలర్ కుందన్ వచ్చింది. లుక్ చాలా బాగుంది కదా. జాకెట్ మీద కూడా అలాగే నేను కింద రెండు పీకాక్స్ తో డిజైన్ ఇచ్చాను. నెక్లైన్ శారీ కలర్ కుందన్స్ తో ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చాను. అక్కడక్కడ స్టోన్స్ తో ఇచ్చాను. హ్యాండ్స్ కూడా అలాగే వచ్చాయి. ఇక్కడేమో టూ శారీ కలర్ థ్రెడ్ తో పీకాక్స్ కుట్టాను. హ్యాండ్స్ మీద ఇలాగా చేశాను. చూడడానికి చాలా బాగుంది కదా. ఫ్రంట్ నెక్ ఇలా కుందన్స్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చాను. చాలా బాగుంది కదా. ఈ శారీ బ్లౌజ్ చాలా బాగుంటుంది. సింపుల్ గా గ్రాండ్ గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీరు కూడా వర్క్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా నా వీడియోస్ ని మీరు చూడండి. నేను ప్రతి ఒక్క కుట్టు క్లియర్ గా డీటెయిల్డ్ గా నేర్పిస్తాను. తర్వాత శారీ గోల్డెన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. దానికి బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ బ్లౌజ్ మీద నేను మిర్రర్ వర్క్ కు ఎలిఫెంట్ డిజైన్ వేశాను. మిర్రర్ వర్క్ రౌండ్ మిర్రర్స్ తో చేశాను. హ్యాండ్స్ కూడా బోర్డర్ లాగా మిర్రర్ వర్క్ ఇచ్చి ఎలిఫెంట్స్ అక్కడక్కడ వేశాను. చాలా బాగుంది కదా. ఎలిఫెంట్స్ చూడండి, గ్రీన్ గోల్డెన్ థ్రెడ్ తో ఎల్లో కలర్ కాంబినేషన్ లో వేశాను. బ్యాక్ ఇలా టూ ఎలిఫెంట్స్ ఇచ్చి మధ్యలో టూ మిర్రర్స్ ఇచ్చాను. సైడ్స్ టూ ఎలిఫెంట్స్ వేశాను. మిర్రర్స్ బ్లూ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మిర్రర్స్ కుట్టాను. ఫ్రంట్ నెక్ కూడా మిర్రర్స్ తో ఇలా చేశాను. చాలా లుక్ ఉంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. తర్వాత శారీ గ్రీన్ కలర్ ది, గోల్డ్ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ శారీ మీద బ్లౌజ్ బ్లాక్ కలర్ లో వచ్చింది. ఈ బ్లౌజ్ మీద నేను మ్యాంగో షేప్ ఉండే డిజైన్ వేశాను. గ్రీన్ కలర్ కుందన్స్, శారీ కలర్ థ్రెడ్ ఇలా వేసి సిల్వర్ కలర్ థ్రెడ్, బ్లాక్ కలర్ థ్రెడ్ ఇలా యూజ్ చేశాను. హ్యాండ్స్ చూడండి, ఇలా మధ్యలో చెక్స్ పైన కింద మ్యాంగో డిజైన్స్ చేశాను. చాలా బాగుంది కదా, డిఫరెంట్ గా ఉంది కదా. హ్యాండ్ కూడా హ్యాండ్ చూడండి, పైన మ్యాంగో డిజైన్ చేసి ఇలా కింద ఇలా బోర్డర్ లాగా ఇచ్చాను. బ్లాక్ కలర్ థ్రెడ్ తో మొత్తం కంప్లీట్ గా వర్క్ చేశాను. ఫ్రంట్ నెక్ ఇలా త్రీ మ్యాంగోస్ వచ్చాయి. చాలా అఫీషియల్ గా ఉంది కదా, చాలా గ్రాండ్ లుక్ ఉంది బ్లౌజ్ కూడా. గోల్డ్ కలర్ కుందన్స్ తో లీవ్స్ టైప్ లో చేశాను. చెక్స్ మధ్యలో వైట్ కలర్ స్టోన్స్ ఒక్కొక్కటి పెట్టాను. వీటి మధ్యలో ముత్యాలు కూడా ఫ్లవర్ లాగా ఇచ్చేసాను. చిన్ని చిన్ని ఫ్లవర్స్ టైప్ లో ముత్యాలు, మధ్యలో గ్రీన్ కలర్ కుందన్ పెట్టాను. చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది.
తర్వాత శారీ వచ్చి కనకాంబరం కలర్ శారీ. ఈ శారీకి నేను బ్లౌజ్ ని హ్యాండ్స్ కి సపరేట్ క్లాత్ తీసుకుని ఫ్లవర్ కలర్ క్లాత్ తో నేను కుట్టించాను. హ్యాండ్స్ మీద నేను చిన్న చిన్న రౌండ్ మిర్రర్స్ ని వర్క్ చేశాను, థ్రెడ్ శారీ కలర్ థ్రెడ్ తో చేశాను. చూసారా హ్యాండ్స్ మీద నేను బాడీ ఏమో శారీలో వచ్చిన క్లాత్ కుట్టించాను, హ్యాండ్స్ వరకు సపరేట్ క్లాత్ తీసుకున్నాను. ఇలా రౌండ్ మిర్రర్స్ శారీ కలర్ థ్రెడ్ తో కుట్టాను. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్వి కిచెన్స్. ఫ్రెండ్స్, మీరు వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ తప్పకుండా నా వీడియోస్ చూడండి. వర్క్ నేర్చుకున్న వాళ్ళ కూడా నేను మంచి మంచి డిజైన్స్ పెడతాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.